చిత్తూరు నగరంలోని గాంధీ రోడ్లో ఉన్న సిడిసిఎం కార్యాలయంలో ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని, రైతుల కోసం కిసాన్ సమృద్ధి నిధి కింద 2000 రూపాయల రైతుల ఖాతాలు జమ చేస్తామన్నారు. రైతు ఫసిల్ బీమా యోజన, కృషి చిందా యోజన, రైతులకు సబ్సిడీ ధరలకే ఎరువులు, పురుగు మందులు కూడా అమ్ముతున్నారన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 125,000 రూపాయలు, రాష్ట్ర వ్యాప్తంగా 4,668 ఎరువుల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మార్పు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా ఈరోజు రైతులకు మనం సేవ చేస్తున్నాము అంటే అది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఘనతే అని చెప్పుకోక తప్పదు. కాబట్టి ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, చిత్తూరు జిల్లా రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా కిసాన్ మోర్చా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. అదేవిధంగా ఈరోజు అన్ని కేంద్రాల్లోనూ ఈ విధమైనటువంటి వర్చువల్ సమావేశాలు జరుగుతుంది. దానికి సంబంధించి అధికారులందరూ కూడా తోడ్పడడం జరిగింది. అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు రాజస్థాన్లోని షికర్ ప్రాంతంలో ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు 125,000 కేంద్రాలను ఈరోజు దేశానికి అంకితం చేసేటువంటి రోజు. అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధి అంటే రైతుకు సహాయం చేయడానికి, పెట్టుబడి సహాయం చేయడం కోసం సంవత్సరంలో 6,000 రూపాయలు ఇవ్వడం అకౌంట్లోకి డైరెక్ట్గా విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే, భారతీయ జనతా పార్టీ రైతుల పక్షపాతి, రైతుల కోసం అనేక విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తుండడం అంతా కూడా ప్రజలకందరికీ కూడా తెలిసిందే. రైతు సమ్మాన్ నిధి ఇవ్వడము, అదేవిధంగా మనకు రైతు ఫసల్ బీమా యోజన, కృషి సించాయి యోజన, యూరియా వేపపూత పూసినటువంటి యూరియాను సబ్సిడీతో అందించడం, అదేవిధంగా సల్ఫేటు, పొటాషు ఇవన్నీ కూడా సబ్సిడీ రేట్లతో అందించడం అనేటువంటి జరుగుతూ ఉంది. ప్లస్ ఈ సంవత్సరం 27 కోట్ల రూపాయలు లోన్ల రూపంలో ఇవ్వడం కూడా, 4% ఇంట్రెస్ట్తో కూడా రైతుల కోసం ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది. సో ఇలాంటి అనేక విధమైనటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలను చేసినటువంటి భారత ప్రధాని 2014 నుంచి ఈ 9 సంవత్సరాల కాలంలో రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు దాదాపు 4.8 లక్షల ఎరువుల దుకాణాలను భారతదేశంలో ఈ కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మార్చడం జరుగుతుంది. ప్రస్తుతం ఈరోజు దేశవ్యాప్తంగా 1,25,000 కేంద్రాలను మార్పు చేస్తుంటే, ఆంధ్ర రాష్ట్రంలో 4,668 ఎరువుల దుకాణాలను ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఈ అన్ని కార్యక్రమాలంతా కూడా రైతు పక్షపాతి కార్యక్రమాలే, రైతు అభివృద్ధి కోసం చేసేటువంటి కార్యక్రమాలే. అదేవిధంగా ఈరోజు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో